గారు నేను ఎన్నాళ్ళు నాస్తిపాస్తులను కంటిరెప్పలా కాపాడిన యుగంధర్ భయంకర్లు నాస్తి కంటే విలువైన బహుమానాన్ని ఈ రూపంలో నాకు ఇచ్చారు. మరి నేను వెళ్తాం సార్. అవును రోళి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తప్పకుండా. మీరేమిటో మీ పద్ధతి ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రవళి సార్, మరి నేను వెళ్తాను. చూడు రవళి, నువ్వు నన్ను ప్రతిసారి సార్తానుంటే నా మనసు ఎందుకో బాధగా అనిపిస్తుంది. అది కాదు సార్, మీ అంతటి వారిని నన్ను కానివాణ్ణి చేయకు రవళి. అలాగే వంశీ, ఇక నేను వెళ్తాను. బాయ్ బాయ్. ఎంతటి యాదృచ్ఛికం, రవళీలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి నన్ను మంత్రముగ్ధుని చేస్తుంది. ఈ బంధం ఏనాటిదో. రవళి నన్ను అర్థం చేసుకుని నా జీవితంలోకి తోడుగా వస్తే ఇక నాకంటే అదృష్టవంతుడు ఉండడు.